కాదు సర్వే ఫోన్లు ఫోన్ చేయలే ఫోన్లు ఏం చేయలే నా పరిస్థితి ఏది చెప్పు 970000 వడ్డీ కూడా 2000 ఫాదర్ల పేపర్లు అన్ని ఉన్నాయి ఇక చేస్తాం అగ చేస్తాం ఎప్పుడు చేస్తారు ఏడుకోవాలి నేను చెప్పు ఏడుకోవాలా ఫోన్లు ఇస్తారు చెప్పు చెప్పు నా అన్న బిడ్డ నా అన్న కొనుకున్నాడు ఇక పిల్లల పరిస్థితి ఏంది ఎవడు బాగా వాడికి తెలుసు ఎవడు బాగా వాడికి తెలుసు నేను ఎంత ఏడుతున్నా ఎంత టెన్షన్ బాగా మా కుటుంబం సరిగా అన్నం తింటలేదు అంబేద్కర్ మహిళలు అంటే మజా కాదు వాళ్ళ ఆడలతో ఆడుకుంటాడు ప్లాట్ కరెక్ట్ లేకుంటే మా పైసలు మాకు ఇచ్చి నీ కాయిదలు తీసుకో రాసిచ్చిన ఏంటి కత్తం మేమేంటి కత్తం ఎర్రన్న ఫోన్ చేస్తున్నాడు నిన్న సంధి నేను పోయినా సంధ్య ఫార్మసీ ఉంటది ఎర్రన్నతో మాట్లాడినా ఎర్రన్న ఎర్రన్న వాళ్ళు ఎర్రన్న గుర్తలేదు నేను ఆయన డబ్బులే కట్టలే ఆయన ప్లాట్లే ఉండే అంటే అడ్రస్ చెప్పిండు పోయినా ఏమైనా ఆడోళ్ళని తప్పాడు వేరేళ్ళని బలి అయ్యాడు ఏమైనా ఆడోళ్ళని బలి చేస్తాడు ఆడి పిల్లల భవిష్యత్తు కొరకే ఈ ప్లాట్ కొనుక్కున్నాం అమ్మ లేకుంటే మేము కొనుక్కోకపోతాడు మాకు ఏం కొనుక్కోకపోతాం ఆడి పిల్లల ఏదైనా పెళ్లి చేస్తే అలా సంసారం నిలబడితే అని చెప్పేసి ప్రభాకర్ నేను వనజ మేడం మీ ఇంటికి వచ్చినాం ఎవరు చెప్పినావు ఎవరు చెప్పినావు ఇప్పుడు ఎవరు చెప్పినావు నువ్వు బుధవారం అని నాకు చెప్పినా చెప్పలే శంకర్ నిన్నే ఉన్నాడు నువ్వు శంకర్ చెప్తాడు నాకు చెప్పాను మాట్లాడండి అవు శంకర్కు నువ్వు చెప్పలేదు నువ్వు శంకర్కి చెప్పలే శంకర్కు నువ్వు చెప్పలేదు నాకు చెప్పలేడు రమ్మన్ రమ్మన్ బబ్బులు రమ్మను కదా రమ్మన్ ఇప్పుడు బబ్బులకు ఎర్రన్నకు ఈయనకు సంబంధం కాదు ప్రభాకర్ నీకు నేను మొన్న మంచిగా చెప్పినా నీకు అంటే నువ్వు పైసలు తీసుకుంటావు పోలీసు వాళ్ళని తోలెత్తావా తోలే చెప్పు 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 ఆ పని చేయి ఆ పని చేయి అదే మరి నువ్వు నీ లంగజనాలన్నీ బయట పెడతావు మొత్తం అందరిని పట్టుకొచ్చినా నీ భాగ్యాన్ని భోగ్యాన్ని అందరిని పట్టుకొచ్చినదా నువ్వురా మొత్తం పెడతా బా బయట నువ్వు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అనుకుంటా వంద అనుకుంటుందా నువ్వురా